హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సారీ అండి, బాగా వీడియో అప్లోడింగ్ అనేది చాలా లేట్ అవుతుంది సిగ్నల్ ప్రాబ్లం వల్ల. ఇంకోటి ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన మీకు పెట్ట ఒకటి చూపిస్తాను, అది బన్నీ అండి. నాకు చాలా చాలా ఇష్టం. నేను ప్రెగ్నెన్సీ అప్పుడు నాకు మా ఆయన అది గిఫ్ట్గా ఇచ్చారు. ఇప్పుడు కొంచెం చిన్న మీకు ఒక ఇష్యం చెప్పాలి. చూసారా అవి ఎన్ని కవర్ బండలు ఉన్నాయో? అవి దగ్గర 20 ఉన్నాయి. సో అది అలా ఉంచేస్తే ఇగో బన్నీ చూసారా, అది నాకు అప్పుడు 5th అనుకుంటా. ఇప్పుడు బన్నీ వచ్చేసి ఇప్పుడు ఎంత స్మాల్గా ఉంది కానీ, సో నేను దూరం అయిపోయాను ఈ కరోనా వల్ల. సో అది చాలా పెద్దది అయిపోయింది. నాపై బెంగ పెట్టుకొని చాలా ఎలా అంటే బాగా వీక్ అయిపోయింది, ఏమీ తినక. చూసారా, నేను వచ్చిన 2 తర్వాత ఇంకా మా మమ్మీకి వచ్చిందని చెప్పేసి ఇంకా కొంచెం ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంది. సో చూసారా ఎంత దిగాలుగా ఉందో, ఏదో తెలియని బాధపడేటట్టు చాలా ఫీలింగ్స్ అన్నీ దాన్ని నాకు తెలిసాయి. అదే కాకుండా దాన్ని పక్కన పెట్టుకొని నేను నిద్రపోయేదాన్ని. ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటంటే దాన్ని దూరం పెట్టేశాను, ఆ బేబీ ఉంటుంది కదా సో అని చెప్పేసి. ఇప్పుడు దీనికి నేను స్నానం చేస్తున్నాను. సో మా ఆయన స్నానం చేస్తున్నారు. సో చూడండి ఎలా చేస్తున్నారో, చాలా బాగా చేసుకుంటుందండి. అసలు మన అసలు ఏం అన్నదు, ఇంకో కుక్కలాగా అటు ఇటు అరవడం అలాంటిది ఏం చెయ్యదు. సో మనం ఎలా అంటే అలానే ఉంటుంది. సో చూసారా, కూర్చోమంటే కూర్చుంటుంది. ఆ జగ్గు ఉంది కదా, అందులో దాని షాంపూ మొత్తం కలిపేసి కొంచెం డెటాల్ వేసి బాగా మొత్తం దాని సోప్ అనేది నేను చూపించలేకపోతున్నాను మీకు. చూసారా చాలా కామ్గా చేసుకుంటుందండి. ఎంత కామ్గా అంటే మనకి ఓ దీన్ని చూసి అయితే నార్మల్గా అందరూ భయపడతారు, కానీ ఇది చాలా సైలెంట్ అండి. బాగా దీవి పెట్టుకుంది. నా పైన అయితే మాత్రం చాలా, మా ఇద్దరికి రిలేషన్ అనేది చాలా బెస్ట్ అండి. మామూలు రిలేషన్ కాదు, నేను కడుపుతో ఉన్న 9 వరకు కూడా దాన్ని వదిలేదాన్ని కాదు. సో ఇప్పుడు బాగా దూరం అయిపోవడం వల్ల ఏమీ తినకుండా 4 అంటే నార్మల్ విషయమా అండి. సో నేను వెళ్ళిపోవడం వల్ల, సో అంచిత్ దగ్గర అవడం, దీన్ని దూరం పెట్టేశాను బాగా. ఎందుకంటే సో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు మళ్ళీ ఇంకెందుకు అని చెప్పేసి మా ఆయన అలా చెప్పడం వల్ల నేను దూరం పెట్టాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి నేను వెళ్ళిపోయాను అనమాట. ఇప్పుడు ఏంటంటే వచ్చాను. వచ్చేసి చూసారు ముందు చూపించిన ఫొటోస్లో ఎంత దినిగా ఉందో చూడండి, స్నానం ఎంత బాగా చేసుకుంటుందో. దీని యాక్టివిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. మీకు నేను లైవ్లో కనిపించి బన్నీని చూపిస్తాను. ఇంకా బాగుంటుందండి, బాగా వీక్ అయిపోయింది. చూసారా మొత్తం దాని షాంపూ అంతా సోప్తో బాగా క్లీన్ చేస్తారు. సో మా హుబ్బీ చాలా సైలెంట్గా చేసుకుంటుంది, దానికి అవి చాలా పెయిన్ ఉన్నట్టు ఉన్నది. చూసారా ఎంత బాగా చేసుకుంటుందో స్నానం అనేది. బన్నీ అయితే చాలా గుడ్ బాయ్ అండి, దీని పేరు వచ్చేసి బన్నీ. సో నాకు చాలా ఇష్టం బన్నీ అంటే. దానికి అక్కడ హెయిర్ దేనిలాగా ఏదో అయ్యింది, సో హెయిర్ అంతా ఊడిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే దానికి దాని షాంపూ వాడి ఇంకా మళ్ళీ దాన్ని డాండ్రఫ్కి మళ్ళీ అది తెచ్చేసి మొత్తం క్లీన్ చేసాం. ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా దీని స్టోరీ చాలా పెద్ద స్టోరీ అండి. సో దీనికి మాకు చాలా అటాచ్మెంట్ ఉన్నది, మామూలు అటాచ్మెంట్ కాదు. ఇప్పుడు మా నాన్న వచ్చేసి ఇంకా నేను రావాలా అంటే వద్దులే నేనే చేసేస్తుందని అంటున్నారనమాట. సో మా ఆయన అయితే మాత్రం, మా ఆయనకి బన్నీ అంటే చాలా ఇష్టం. మీకు చెప్పాను కదా ప్రెగ్నెన్సీ టైంలో సో డిస్టెన్స్ అనేది అయిపోయింది. సో దానివల్ల బాగా వీక్ అయిపోయి చాలా సన్నం అయిపోయింది. తనకి 2 కాకుండా వన్ డే రోజు ఇక్కడ బాతింగ్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నన్ని రోజులు కూడా. సో దీని స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో డెటాల్ వేసి మొత్తంగా ఆరబెట్టేసి ఎండలో పెట్టాము. ఎండలో పెట్టిన తర్వాత చూసారా ఇలా అంతా డ్రై అయిపోయింది, మొత్తం కడుపులో కూడా ఏం లేదు, చాలా సన్నం అయిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయింది. చూసారా చాలా యాక్టివ్గా ఉండేదండి, చాలా బాగుంటుంది కూడా క్యూట్గా. ఇప్పుడు చూసారా అన్నీ అయిపోయిన తర్వాత కామ్గా పడుకునిపోయింది. ఎప్పుడు ఇంట్లో ఉండేది, సో కట్టేయడం వల్ల అది బాగా డల్ అయిపోయింది. ఇప్పుడు రండి చూద్దాం. సో ఇది వచ్చేసి మార్నింగ్ అంటే
అంటే మార్నింగ్ కాదు. సో మార్నింగ్ నేను షూట్ చేసింది ఇప్పుడు ఇందులో పెడుతున్నాను. సో మా తమ్ముడేమో పైకి వెక్కి మా కోసం కవర్ బండలు తెంపుతున్నాడు. ఆ చెట్టుకు వచ్చేసి చాలా ఉన్నాయండి, అక్కడైతే బాగా ఎక్కువ కాస్ట్గా ఉన్నాయి. ఇది మా ఇంటి వెనక్కి అన్నమాట. ఈ వ్యూ అంతా చాలా బాగుంటుందండి. ఇంకోటి వచ్చేసి వాడు పైకి వెక్కుతూ అలాగా ఇంకా కవర్ బండలు అనేవి అలా తెంపుతున్నాడు. సో పైకి ఎక్కాడు, ఇంకా అయిపోయిందనమాట. పెద్ద తాడు పెట్టేసి అలా తెంపుతున్నాడు. నేనైతే షూట్ చేశాను, నాకు భయం వేసేసింది పడిపోద్దేమని చెప్పేసి. వాడు ఏమంటున్నాడంటే, అక్క చూడు నేను కనిపిస్తున్నానా కనిపిస్తున్నానా అని అంటున్నాడు. చూసారా, తాడేసి లాగేశాడు. అది కింద మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి, ఒక 20 బొండల్లా ఉంటాయి. అటు ఇటు చాలా పెద్దవి అయిపోయి మా నాన్న ఏం చేశారంటే, ఇంకా పాప వస్తుంది కదా చెప్పేసి ఉంచేశారు. మేము ఇప్పుడు వచ్చాం కదా, అవన్నీ తెంపారు. యాక్చువల్గా ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సో ఇక్కడ అసలు సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేనేమీ తీయలేక చాలా ఇబ్బందిగా ఉంది. చూసారా, ఇది మా ఇంటి వెనక్కి ఉన్న జామ చెట్టు, చాలా పెద్దవి కాస్తాయండి. మేము ముందు కొట్టేశామన్నమాట. సో పాములు అలాంటివి ఏమి వచ్చేస్తున్నాయని చెప్పేసి చాలా పెద్దగా ఉంటాయి జామకాయలు. వీడు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట, వీడికి జామకాయలు తెంపుదామని చెప్పేసి నచ్చినట్టు ఎక్కిపోతున్నాడు. నాకైతే చాలా భయం వేసేసింది పడిపోతాడేమని చెప్పేసి. చూసారా, అలా ఎక్కుతున్నాడు వీడు. వాడికి అవసరమా, అమ్మ బాబోయ్ పడిపోతాడేమో అనిపించింది. సో వాడైతే జామకాయలు తెంపుకొని చాలా చక్కగా తెంపుకొని కిందకు దిగిపోయాడు. టూ టైప్స్ అండి జామకాయలు, ఒకటి ఎర్రగా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి నార్మల్గా ఉంటుంది గులాబ్ జామ్ లాగా. చాలా టేస్ట్గా ఉంటాయి. మేము లేనేటప్పుడు ఎవరో ఒకరు తెంపేస్తూ ఉంటారు. సో మేము వచ్చినప్పుడు మాత్రం నాన్న వాళ్ళు తెంపేసి ఉంచుతారు. కానీ మాకు ఫ్రెష్గా తెంపుకొని తినడం అంటేనే ఇష్టం. సో ఇది ఇలా ఉంది కదా. చూసారా, వాడు కనిపిస్తున్నాడు సాయి, వాడి పేరు వచ్చేసి తమ్ముడు. వాడు బాగా కత్తితో అలా అలా కొడుతున్నాడు గెలలన్నీ గెలలన్నీ తెంపుతున్నాడు. అదే కాకుండా ఫ్రెష్ వాటర్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా మంచిది, లేడీస్కి కూడా చాలా మంచిదండి. సో ఇది వచ్చేసి దగ్గర ఒక చిన్న గిన్నెకి లేకపోతే రెండు లోటాలు చెప్పేసే కాయంలో చాలా ఎక్కువ వాటర్ ఉంటాయండి. చాలా స్వీట్గా ఉంటాయి మా చెట్టు అయితే. బయట కాకుండా మన ఇంట్లో ఉన్న చెట్లు వాటర్ అయితే చాలా బాగుంటాయి కదా. అది కాకుండా ఇక్కడైతే చాలా వేడిగా ఉంది. ఇది రెయిన్ సీజన్ అయినా, సో ఆషాఢం వచ్చేసింది కదా. ఇంకా వాడైతే చూసారా గెలలు ఎన్ని పడ్డాయో. సో మా నాన్న వచ్చేసి ఇంకా తీస్తున్నారు. నాకైతే భయం వేసేసింది, చాలా పెద్ద సౌండ్ వచ్చింది. చూసారా, తాడు చాలా హైట్ ఎక్కాడండి, నార్మల్ హైట్ కాదు. చాలా కష్టపడ్డాడు కూడా, నాకే భయం వేసింది వీడియో తీయడానికి. కరెక్ట్గా చూపించలేకపోయాను నేను మీకైతే. సో చూసారా, కవర్ బండాలు ఇప్పుడు మా నాన్న మాకు కొట్టేసి ఇచ్చారనమాట. చాలా ఎక్కువ వచ్చే పెద్దవన్నమాట. ఒక్కటి తాగేసరికి కడుపు అయితే నాకు నిండిపోయింది. సో మా నాన్న అయితే నాకు కొట్టేసి అందులో గుదురు కూడా తీసి ఇచ్చారు. నేనంటే మా నాకు చాలా ఇష్టం. సో ఇదంతా అయిపోయినా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే నానమ్మ వచ్చేసి చపాతీ ఉన్ను, చికెన్ కర్రీ కాకుండా దాని గ్రేవీ పెట్టి ఇచ్చింది నాకు. నేనే తిన్నాను. ఇది వచ్చేసి 1 అవుతుంది అనుకుంటా. 1 టైంలోనే అంశున్ను, ఇంకా మా పక్కనున్న మా చెల్లి సిస్టర్ అనమాట, తను వచ్చేసి అంశుతో ఆడుకున్నాడు. మా ఆయన వచ్చేసి జామకాయలా తెంపుకుంటూ అంశు రారా అని చెప్పేసి తీసుకుంటున్నాడు. అంశు అయితే అల్లరండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు. చాలా క్యూట్. మీకు నార్మల్గా నేను ఓన్లీ 1 వాడున్నవే నేను మీకు వీడియోస్ పెడతాను. సో అదంతా అయిపోయి వాడికి ఫ్రెష్ అప్ అంతా అయిపోయింది. సో చూసారా, నేను అంశు వచ్చేసి రెడీ అయిపోయి మనుషు వచ్చి బాగా ఇది అయిపోయాడండి. సో వాడి హెయిర్ ఏదైనా అంటే చూపిస్తున్నాడడికి ఇంకా కృష్ణుడిలాగా చిన్న పిల్లకి వచ్చేసి వేశాను. సో అంశు నేను అలా బయటకు వచ్చాము. పొన్ బయటికి వెళ్ళి మీకు వ్యూ అంతా చూపిద్దామన్నా. ఈవినింగ్ టైం అసలు చాలా వేడిగా ఉంది. ఇంకొచ్చేసి అంశు కూడా నాకు సపోర్ట్ చేయట్లేదు, నాకు భయం వేసేస్తుంది అనమాట ఈ కరోనా కాదు కానీ. సో ఫస్ట్ టైం అంశుని మీకు చూపిస్తున్నానండి. ఈ ఇప్పుడు వచ్చేసి అంశు అయితే చాలా యాక్టివ్గా ఉన్నాడు. కొంచెం నాన్న ఏం చేస్తున్నాను అని అంటే అమ్మ అమ్మ అంటాడండి. సో అమ్మ అమ్మ అంటేనే నేను పడిపోయాను వాడికి. నాకు చాలా ఇష్టం మా అంశు అంటే. ఇప్పుడు వాడి ఫ్రెష్ అప్ చేసి నేను ఇంకా దానిపైన అలా పడుకుని పెట్టేసాను. వాడైతే పడుకుని పోయాడు. పడుకున్న ఒక లంచ్ టైం అయిపోయింది. లంచ్ అయితే నేనైతే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసానండి ఎగ్ బిర్యానీ. చేసాను, చాలా తిన్నారు. సో ఇది వచ్చేసి ఈవినింగ్ 4కి మా నాన్న కోసం ఉయ్యాలు కట్టాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఆడుకున్నాను.
ఆడుకున్న తర్వాత సో తను వచ్చి మా చెల్లి సో కన్జీవ్ అయింది. సో తను ఏంటంటే అంశుని ఎక్కించు అని అంటే అంశు అయితే చాలా యాక్టివ్గా అమ్మాయి ఎక్కుతాను అన్నట్టు కాలు పైకి ఎగరేసి చాలా బాగా ఆడుకున్నాడు. మధ్యలో అది చిన్న సౌండ్ వచ్చింది, నాకు చాలా భయం వేసింది. ఇంకోటి ఏంటంటే ఇది మా నాన్న టీ షర్ట్, నాకు చాలా ఇష్టం. సో ఎందుకు వేసుకున్నానంటే నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం అండి. సో ఇంకా ఏంటంటే చాలా ఇష్టం అన్నమాట. సో అంశుకి అయితే బాగా నచ్చింది, ఉయ్యాలి అనేది నాకైతే భయం వేసేసింది. సో మాకు ఆవులు ఎద్దులు ఎక్కువ అండి. సో నేను మా నాన్నలే కట్టమంటే కట్టారు. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్ అంతా. సో ఇది ఈవినింగ్ వచ్చేసి నేను ముందుగా చేసింది, నేను మాట్లాడుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళు వచ్చేసి ఏం మాట్లాడుకుంటుందని అంటున్నారు. సో ఏదో అలా చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.